ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తున్న అశేష భక్తజనులకు స్వాగతం సుస్వాగతం. కృష్ణ పుష్కర మహోత్సవాలు మహోన్నతంగా మహోజ్వలంగా జరుగుతున్న ఈ శుభవేళ కృష్ణా తీరంలో నాటకరంగం అనే కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం, నాటకానికి ప్రతిస్పందించేదే జీవితం. పద్యం తెలుగువారి సాహిత్యానికి ఎనలేని మణిభూషణం. ఏ ఇతర భాషకు లేని ఈ పద్యం తెలుగు భాషకే సొంతం కావడం మన అదృష్టం, అనితర లభ్యమైన వరం. పద్యనాటకం ప్రేక్షకుల హృదయాలను ఆనంద తరంగ డోలికల్లో ఊగిసలాడించే మహత్తర దృశ్య కావ్యం. ఛందోబద్ధమైన పద్యానికి శృతిలయాన్వితమైన సంగీతాన్ని జోడించి గానం చేస్తూ నటిస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే ఆనందానుభూతి అనుభవైక వేద్యం. పండిత ప్రఖాండుల నుంచి పామరుల వరకు పరవశింపచేయగలిగిన ఈ పద్యనాటకాలు ఎన్నో సంవత్సరాలుగా ఎందరెందరో మహానటీ నటులచే వాడవాడల పల్లె పల్లెలా ప్రదర్శింపబడుతూ జనరంజకమై అలరారుతున్నాయి. విద్యుత్ దీపాలు, మైకులు, ఏ ఇతర సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లోనే తమ కంచు కంఠాలతో నాటి నటీనటులు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఈనాటి వరకు తమ స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఎందరో మహానటీనటులు తమ నటనా కౌశలంతో, గంధర్వమైన గాత్రాలతో, తెలుగువారికే సొంతమైన పద్యనాటకాలను వీణుల విందైన పద్యాలతో కరతలామలకం చేశారు, చేస్తున్నారు. కృష్ణానదీ తీరంలో ఉన్న గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కు హృదయంతో సమానమైన నేల. నవ్యాంధ్ర నూతన రాజధానికి పొడుము తల్లి వంటిది. రమణీయమైన ప్రకృతి శోభలకు నిలయమైన ప్రాంతమిది. ఇది మహావీరులు ఉద్భవించిన పోతుగడ్డ. మహాకవులకు, కళాకారులకు, దర్శకులకు, రచయితలకు, ఇలా విభిన్న రంగాలలో పేరొందిన మహనీయులకు పుట్టినిల్లు. నాటక రంగానికి పట్టుకొమ్మ లాంటిది గుంటూరు జిల్లా. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న తెనాలి పట్టణం కళామ తల్లికి కంఠాభరణమై దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. దాదాపు 136 ఏళ్ల వయస్సున్న తెలుగు నాటకరంగం ఈనాడు ఎన్నో సువర్ణాధ్యాయాలతో తన విశిష్టతను నిలబెట్టుకొని జగజ్జయమానంగా వెలుగొందుతూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని సంపాదించుకుంది. సంగీత సాహిత్య నాటక రంగాలలో విశేషంగా కృషి చేసిన ఎందరో మహానుభావులు రంగస్థలానికి తోరణాలు కట్టి ఆంధ్ర కళామతల్లి కీర్తి కిరీటంలో మణిదీపాలై వెలుగొందారు, వెలుగొందుతున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా నాటక రంగాన్ని వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది గుంటూరు జిల్లా సరిహద్దుగా ప్రవహిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పద్యనాటకాలకు ఈ గుంటూరు జిల్లా పెట్టింది పేరు. ఈ కృష్ణా తీరంలోని తెనాలి పట్టణం నాటకరంగంలో నేటికీ మకుటాయమానంగా భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో నాటకరంగంలో ఉన్న పరిషత్తుల్లో 30% ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అంతటి మహోన్నతంగా పేరొందిన గుంటూరు జిల్లా
కళలకు కాణాచిగా నిలిచింది. కళాకారులకు స్వర్గధామమయ్యింది. కృష్ణా తీరంలో తెలుగు నాటకాల ఆరంభ దశ నుండి అంటే 1880 నుండి నేటి వరకు తెలుగు నాటక రంగం జ్వజ్వల్యమానంగా ప్రకాశించింది. తెలుగు నాటకాన్ని సాధారణ ప్రజలకు కూడా ప్రేక్షకులకు కూడా పరిచయం చేసినటువంటి సత్యహరిచంద్ర రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు కూడా కృష్ణా తీరానికి చెందినటువంటి వారు. ఎందరో ఎందరెందరో మహానుభావులైనటువంటి కళాకారులు ఈ ఘట మీద పుట్టారు. కళారంగాన్ని సుసంపన్నం చేశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కృష్ణా తీరంలో ఉన్నటువంటి నటులు తమ నటన వైభవ ప్రభావాలతోటి తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. కృష్ణా తీరంలో మొట్టమొదటి ఫస్ట్ కంపెనీ అని పిలువబడే గుంటూరు హిందూ నాటక సమాజం 1882 సంవత్సరంలో స్థాపించబడి 1912 సంవత్సరం వరకు కొనసాగింది. ఈ కంపెనీ ద్వారా ఉద్దండులైన నటులు ఎందరో ఉద్భవించారు. నాటకరంగ పితామహుడిగా పేరు పొందిన హరిప్రసాదరావు, కోపల్లి హనుమంతరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి మొదలగు మహామహులు ఈ కంపెనీలోని వారే. వీరు బలిజేపల్లి రచించిన హరిశ్చంద్ర నాటకంతో పాటు ధర్మవరం కృష్ణమాచార్యుల వారి చిత్రనళ్ళినీయం, విషాద సారంగధర మొదలగు నాటకాలను తెలుగు నాట ప్రదర్శించి మన్ననలు పొందారు. ఇది యువరాజుల వారి చిత్రపటం వలె ఉన్నది. అవును ప్రభు, ఈ రెండు చిత్రపటాలు సారంగధరుల వారివే. అంటే యువరాజుల గారి రూపును మనసును నిలుపుకున్న మన యువరాణి వారు చిత్రించిన పటం అది. యువరాజుల వారిని మన యువరాణి వారిని చూసి మనసారా వరించవాసని మొట్టమొదటి తెలుగులో నాటకాలు లేవు. సంస్కృతంలో నాటకాలు ఆడేవాళ్ళు. అవి ఎక్కడ ఆడేవాళ్ళు? జమీందారి కోటల్లో ఆడేవాళ్ళు ఆ నాటకాలు. మామూలు ప్రజలు చూడటానికి నాటకాలు ఉండేవి కాదు పాపం. ఇక్కడ ఎంతసేపు మన జానపద కళారూపాలు, బుర్ర కథలు, పూర్వములాటలు ఇట్లాంటివన్నీ సామాన్య ప్రజలు చూసేవాళ్ళు కానీ నాటకాలు ఎవరు ఆడేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ మహనీయుడు ఎందుకు రాశాడు? మందరి మధుకరి అనే నాటకం రాశాడు పోరాడ రామచంద్ర శాస్త్రి. అది మొట్టమొదటిగా తెలుగులో వచ్చిన నాటకం. ఆయన ఎక్కడ వాడాయా అంటే బందరు మచిలీపట్నం. అతను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయన రాశాడు ఈ నాటకాన్ని. అక్కడి నుంచి ఆయన రాశాడు కాబట్టి ఇంకొక ఆయన ఎక్కడి నుంచి నాటకాల రచనలు ప్రారంభమైనాయి. నాటక రచనలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో క్రమక్రమంగా వేషాలు వేసుకోవడానికి కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చారు కుర్రాడు. వచ్చి నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రదేశాల్లో బాగా అభివృద్ధి చెందింది ఈ నాటక రంగం. తరువాత 1885 సంవత్సరంలో సెకండ్ కంపెనీ అని పిలువబడే విబుధ రంజని శృంగార హిందూ నాటకం కనకరత్నం శ్రేష్ఠి గారిచే స్థాపించబడింది. ఈ సంస్థ ప్రముఖ నటుల్లో మల్లాది గోవింద శాస్త్రి, నేతి సుబ్బరాయ శాస్త్రి గారులు ముఖ్యులు. తరువాత 1912 ఎడవల్లి సూర్యనారాయణ నేతృత్వంలో అమెచ్యూర్ డ్రామాటిక్ క్లబ్, అద్దంకి శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో 1913 సంవత్సరంలో స్టార్ థియేటర్లు స్థాపించబడ్డాయి. వీరుభయులు అనేక పౌరాణిక నాటకాలను ప్రదర్శించి ఖ్యాతి గడించారు. సత్య ఈ ఉద్యానవన లక్ష్మి శృంగారం ఇందులకు
1916వ సంవత్సరంలో బాలమిత్ర నాటక సమాజం దండు వెంకటకృష్ణయ్య గారిచే స్థాపించబడి 1930 వరకు కొనసాగింది. ఈ సమాజం నుండి టి రామకృష్ణ శాస్త్రి, కె రఘురామయ్య, సూరిబాబు, అంజీ మొదలైన నటీనటులు మరియు దీనికి అనుబంధంగా ఉన్న నవలా నాటక సమాజం అనే స్త్రీల నాటక సమాజం ద్వారా శ్రీమతులు దాసరి కోటిరత్నం, దాసరి యామిని పూర్ణతిలకం మొదలైన నటీమణులు నాటకాలతో పాటు సినీ రంగంలో కూడా ప్రఖ్యాతి గడించారు. కృష్ణా తీరంలో నాటక రంగం అనే అంశం చాలా గొప్పగా ఉంది. కృష్ణా తీరంలో అద్భుతమైనటువంటి నాటక సంస్థలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రదేశానికి ఉభయ రాష్ట్రాలు కలిసిన్నప్పుడు కూడా తెనాలి పట్టణం కళాకారులకు పుట్టినిల్లుగా వెలసిల్లింది. ఎంతోమంది కళాకారులు ఎక్కడెక్కడో ఉద్భవించి రాష్ట్రం మొత్తంలో తెనాలికి వచ్చి చేరి అక్కడ తమ నివాసం ఏర్పరచుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ నాటకాలు ఆడినటువంటి సంఘటనలు ఎన్నో మన ముందున్నాయి. మా సంస్థ ద్వారా శ్రీ గురు రాఘవేంద్ర చరితం అనేటటువంటి ఒక పద్య నాటకాన్ని తయారు చేయటం జరిగింది. రాఘవేంద్ర స్వామి మహిమ ఆ నాటకం. నిజంబు ఏన సందేహము పదమాత్ముని ఇచ్చయే పరమాత్ముని ఇచ్చయే సదా తరువాత హిందూ కాలేజ్, డ్రామాటిక్ అసోసియేషన్ లాంటి సంస్థలు కొన్ని వెలసి నాటక పోటీల్ని నిర్వహించాయి. ఆ పోటీలలో వేమూరి రామయ్య, ధూళిపాల సీతారామ శాస్త్రి, కళా ప్రపూర్ణ పీసపాటి, నరసింహమూర్తి మొదలైన వారందరూ బహుమానాలను పొందారు. వీరే కాక గుంటూరు ప్రాంతం నుంచి అనేక సమాజాల ద్వారా మందపాటి రామలింగేశ్వరరావు, టి పుండరీకాక్షయ్య, ఎంవిఎస్ శాస్త్రి, పేళ్లూరి శేషగిరిరావు, జి వరలక్ష్మి, ఛాయాదేవి, కళావాచస్పతి జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, బాలయ్య మొదలైన అనేక మంది నటీనటులు నాటక రంగంతో పాటు సినీ రంగంలో కూడా రాణించారు. ఇక కృష్ణా తీరంలోని ముఖ్యంగా తెనాలి పట్టణం నాటకరంగంలో నేటికీ మకుటాయమానంగా భాసిల్లుతోంది. ఇక్కడ 1912వ సంవత్సరంలో రామవిలాస్ సభ అనే నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజంలో ప్రసిద్ధిగాంచిన మహానటులు గోవిందరాజుల సుబ్బారావు, దుర్యోధన పాత్ర అనితర సాధ్యంగా పోషించిన మాధవపెద్ది వెంకటరామయ్య, ఆంధ్ర నాటకరంగం నుంచి పద్మశ్రీ అందుకున్న తొలి నటుడు స్థానం నరసింహారావు, పులిపాటి వెంకటేశ్వర్లు మొదలైన నటులు ఈ సమాజం నుంచి వచ్చిన వారే కావడం విశేషం. వీరు నటించిన వేదంవారి ప్రతాపరుద్రీయం, గురజాడవారి కన్యాశుల్కం, శ్రీపాదవారి బొబ్బిలి యుద్ధం నాటకాలు జగత్ప్రసిద్ధిగాంచాయి. గుంటూరు ప్రాంతం నుంచి రామానుజ సూరిగారి పల్నాటి యుద్ధం, ముఖ్యంగా తుర్లపాటి రాధాకృష్ణమూర్తిగారి దుర్యోధన పాత్రను ఎరుగని ఆంధ్రుడంటూ ఉండడు.
మొదటి నుంచి కళల మీద ఒక రకమైనటువంటి ఆసక్తి ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారు హరికథా గాయకులు, రంగస్థల సంగీత దర్శకులు కావడంతో మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నాటకం రిహార్సల్స్ జరుగుతూనే ఉండేది. అట్లా పద్యనాటకాలు నాకు బాగా వినటం, పద్యాలు వినటం, పద్యాలు చదవటం చిన్ననాటి నుంచి అలవాటైంది. కళలంటే ఎంతో ఇష్టం. నా రంగస్థల జీవన యాత్ర ద్రౌపది పాత్రతో ప్రారంభించాను. ఆ తరువాత దుర్యోధనుడిగా మంచి ఖ్యాతిని ఆర్జించుకునేటటువంటి అవకాశము కలిగింది. దుర్యోధనుడు పల్నాటి యుద్ధంలో నరసింహరాజు, గయోపాఖ్యానంలో గైడు, హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, కన్యకాపరమేశ్వరులో విష్ణువర్ధనుడు, వెంకటేశ్వర మహాత్యంలో భృగు మహర్షి, ఇలా అనేక పాత్రలు ధరించే అవకాశం కలిగింది. వాటిల్లో బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు పాత్ర ధరించాను. ఎప్పుడు వచ్చి పడి నా పీచంబు గొట్టి మామూల పాల్సెయుదురాయటంతు అది శంభు తల్లడం బంద గుండెలు ప్రాణాల రచేత పట్టుకొని ఏడ్డీల్ వడ్డ చిత్తంబుతో పొలువేదం నిల్లలైతి గారి సుఖమెప్పుడు లేకపోయం కదా. ఈ ప్రాంతం నుంచి శ్రీకృష్ణ పాత్రకు పెట్టింది పేరైన అబ్బూరి వరప్రసాదరావు, ఏబి సుబ్బారావు, బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీరుగా పేరుగాంచిన వల్లూరి వెంకటరామయ్య, వేమూరు గగ్గయ్య మొదలైన మహా నటీనటులు ఎందరో ఈ రంగాన్ని సుసంపన్నం చేశారు. అలాగే శ్రీకృష్ణ పాత్రలో తమకు తామే సాటి అనిపించుకున్న ఉప్పలపాటి సైదులు ఎన్నో పౌరాణిక నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. పౌరాణిక నాటకాలలో దాదాపు ఒక 40-45 సంవత్సరాల నుంచి వృత్తి కళాకారుడిగా జీవనం సాగిస్తున్నాను. పద్య నాటకాలలో సత్యహరిశ్చంద్ర నాటకము నుండి నవమిలో ఉత్పల వృంతములా కాంతల్ చంతలం వీవా లేచి ఉరుల్ కేలక బాలయూతయిటి నిన్ను సేవించుచుంతోడరా పూదోటల్ పూదోటల్ నడువల్ నలంగు తలురిల్ పోబోనివి. ఇక ఆంధ్రప్రదేశ్ కృష్ణాతీరంలోని గుంటూరు జిల్లాలో ప్రఖ్యాతి వహించిన నాటకాలలో సాంఘిక నాటకకర్తలు బాపట్ల కేఎస్టీ సాయి, కె వెంకటేశ్వరరావు, ఏ శివరామిరెడ్డి, జిఎస్ఆర్ మూర్తి, సంజీవి, నాయుడు గోపి, కృష్ణేశ్వరరావు, కందిమళ్ల సాంబశివరావు, టి రాజ్కుమార్, కెవి ప్రసాద్, ఎంవిఎల్ నరసింహారావు, నరసింహకోటి శివ, హాస్యబ్రహ్మ జంధ్యాల, కావూరి సత్యనారాయణ మొదలగు నటులు ఈ ప్రాంతంలో అనేక నాటకాలలో నటించి ఎన్నో బహుమతులను అందుకున్నారు. ముఖ్యంగా తెనాలిలో నేటికీ తమ నటన, గానకళా కౌశలాలతో అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న ఏవి సుబ్బారావు గారి కుమారులు ఏవి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు నటనలో, గాత్రంలో తండ్రికి తగ్గ తలయులుగా పేరు పొందారు.
చూశారు కదా, కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లా నాటకరంగం కార్యక్రమాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపద అయిన నాటకరంగం అఖండ కృష్ణవేణి ప్రవాహం వలె కొత్త వంపు సంపులతో అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ తెలుగు హృదయ కళాక్షేత్రంలో ఆనందానుభూతులను పండించాలని కోరుకుంటూ గుంటూరు జిల్లా నాటకరంగం దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జీవితమే ఒక నాటకం, ప్రపంచమే ఒక రంగస్థలం. ఓం నమో వెంకటేశాయ.